Cause I can fly, I can fly. Rich. హలో ది గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఏజెస్. సో ఇవాళ రైడ్ వచ్చేసి నేను చెప్పను, అల్లడి కింద ఉంటుంది, రెండు ప్లేస్ డిసైడ్ అయినా. సో బేసిక్గా ఎక్కడికి వెళ్ళేదని అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో దారిలో చూస్తాను, దారిలో ఏమన్నా ప్లాన్ చేయాలి. అండ్ టూ ప్లేసెస్ అదే కింద టైటిల్ కార్డులో కూడా ఏం పెడతారో కూడా తెలియదు. హంపి వచ్చాడు కదా నాతో పాటు, సో తనతో పాటైతే రైడ్ వెళ్తున్నా. అంటే తను కూడా జాయిన్ అయ్యాడు రైడ్స్కి, ఆల్మోస్ట్ 2 మంత్స్ అవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి నేను దారిలో చెప్తాను, అది బ్లాగ్ ఎందుకు చేయలేదు, దేనికి చేయలేదు అనేసి. ఓకే, అక్కడ ఉన్నాడు అబ్బాయి, దారిలో చెప్తాను ఎక్కడికి వెళ్ళేది అంటూ. ఇంకా డిసైడ్ అవ్వలేదు, అదే చెప్పాను కదా, ఇంకా డిసైడ్ అవ్వలేదు. టూ ప్లేసెస్ ఉన్నాయి, టూ ప్లేసెస్లో ఎక్కడికనేసి డిసైడ్ అవ్వలేదు. కానీ డిసైడ్ అయినా కూడా రెండు ప్లేస్కి వెళ్తా. ఏమంటే ఈరోజు వేరే ప్లేస్కి వెళ్తా, రేపు వేరే ప్లేస్ వెళ్తా. అండ్ 3 డేస్ రైడ్ అన్నమాట, 3 డేస్ చేస్తున్నా రైడు. అండ్ లాస్ట్ వీడియోస్ నేను చేశాను 2 మంత్స్ బ్యాక్ నుంచి చేశాను. ఒంగోలు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఆ 2 వీడియోలు అయితే వేశాను, అవి ఎందుకు అప్లోడ్ చేయలేదో నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు కాదు, ఒక 20 మినిట్స్ అయింది అది. అండ్ NH40 మీద ఉన్నా ప్రజెంట్ అయితే. NH40 ఇది ఆలగడ్డ రూట్ అనమాట. ఇంకా రాలే సూర్యుడు, బయటకు రాలే. ఇట్లా మాట్లాడితే బెటర్ అనుకుంటాం మనకు. సో ఇంకైతే సూర్యుడు రాలే వీటికి. అండ్ అక్కడక్కడక్కడక్కడ ఫాగ్ అయితే దండి ఉంది, అదంతా ఫాగ్ అయితే సూపర్ ఉంది. సో రైడ్ వచ్చేసి హార్స్లీ హిల్స్ అండ్ కాళహస్తి, ఆ 2 అనుకుంటున్నా, 2 ప్లాన్ చేశాను, హార్స్లీ హిల్స్ అండ్ కాళహస్తి. సో అదే చూడాలి ఫస్ట్, కాళహస్తి వెళ్ళి ఉందామా లేదా హార్స్లీ హిల్స్ వెళ్దామా అనేసి. దోమలు మాత్రం విపరీతంగా ఉన్నాయి, వైజర్ కానీ ఓపెన్ చేశాను నోట్లోకి వెళ్తున్నాయి దోమలు, అంతగానే ఉన్నాయి. చాలా గ్యాప్ వచ్చింది, చాలా అంటే చాలా గ్యాప్. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయింది, 2 మంత్స్ అంటే 1 మంత్ వెళ్ళండి. నేను మా 2 రైడ్లు వెళ్ళాను, బట్ ఏంటంటే వీడియోస్ అప్లోడ్ చేయలేదు. ఎందుకు అప్లోడ్ చేయలేదంటే తెచ్చాక నా యాక్షన్ కెమెరా పని చేయలేదు. అండ్ ఫుటేజ్ చూస్తే ఒక్క ఫుటేజ్ కూడా రాలేదు. అండ్ ఇంకో విషయం, మొబైల్లో వాయిస్ అయితే రికార్డ్ అయ్యింది, బట్ ఏంటంటే కెమెరా మాత్రం అస్సలు, మళ్ళీ తర్వాత ఉండి ఆ ఎస్డీ కార్డు తీసేసి మళ్ళీ కొత్త ఎస్డీ కార్డు వేసి చూస్తే వర్క్ అయ్యింది అన్నమాట. అట్లా నాకు 2 ఎస్డీ కార్డులు అయితే పోయాయి అన్నమాట. సో ఇంకా చేశాను, ఒకటి శ్రీశైలం రైడ్ చేశాను. రైడ్స్ అయితే ఒకటే చెప్తాను, రైడ్స్ అయితే ఆగవు. నేనైతే రైడ్స్కి వెళ్తాను, బట్ బ్లాక్ చేయని చెప్పిపోయిన రైడ్స్ అయితే వెళ్ళను. నాకు కానీ అన్నీ సక్రమంగా అన్నీ కుదురుతాయి కానీ కంపల్సరీ బ్లాక్ చేస్తాను, అది మాత్రం పక్క. నేను 100% ఇస్తాను దానికి. దానికైతే వేరే ఆప్షన్ అయితే నేను పెట్టుకోలేదు. అదే చూస్తున్నా నేను, మంచిగా అప్డేట్ అవ్వాలి, ఇంకా బెటర్ ఫీచర్స్ ఉన్న కెమెరా తీసుకోవాలనేసి. బట్ ఏంటంటే ఉండాలి కదా మన దగ్గర, సో అది కొంచెం టైట్ అయ్యాయన్నమాట. అంతే, ఇప్పుడు కెమెరా వ్యూ కూడా ఎలా ఉందో నాకు తెలీదు. నేను ఊరికి అట్లా కెమెరా పెట్టేశా, ఫిట్ చేసేసాను. అండ్ హెల్మెట్ అయితే దుమ్ము పట్టి ఉండే, అది 1 మంత్ పక్కకు పెట్టేసరికి అంత దుమ్ము పట్టి అసలు వద్దులేండి, అసలు బూజు పట్టి పట్టింది అంతా. ఎట్ చూడు ఎట్లున్నాయో, ఏది ఇటు తిరుగు, ఇటు తిరుగు, ఇట్లు తిరుగు, అంటే ఎట్లుందా. నాది ఘోరం, మరి నా వైద్య చూశారు కదా తన వైద్యం ఎట్లుందో, నా వైద్యం తన దగ్గర దారుణం ఉంది. అబ్బో దారుణమే దారుణం, ఎన్ని దోమలు వచ్చిపోయారో తెలుసా, చూపిస్తలేండి. ఎక్కడ లాగిన తర్వాత చూపిస్తా, దాదాపు అంటే ఎన్ని యుద్ధాలు చేస్తున్నాయి అవి నా మీద, దాడి చేస్తున్నాయి, యుద్ధం చేస్తున్నాయి. అమ్మో అయ్యో, ఆల్మోస్ట్ ఒక 50 ఉంటాయిలేండి, 50 పడి ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే, 50 ఉంటాయా, 50 ఉన్నాయి, లెక్క పెట్టలేదు, జస్ట్ అందా చెప్తున్నా, 50 పైగా అయితే ఉన్నాయి. ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ అంటే అసలు ఈ రైడ్ అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్. అసలుకి నేను కొంచెం కూడా అనుకోలేదు అసలుకి ఈ రైడ్ వెళ్తాను, ఈ రైడ్ చేస్తాను అనేసి, ఈ రైడ్ వెళ్తాను అనేసి కొద్ది కూడా అనుకోలేదు. ఏదో నిన్న అనేసుకున్నా, ఎస్టర్డే కొంచెం ఫ్రీ అయ్యేసరికి అండ్ అనేసుకున్నా, ఇంకా హార్స్ వెళ్దాము ఎప్పటి నుంచి అనుకుంటా అనుకుంటున్నా కాబట్టి.
చాలా రోజులైంది మీకు కూడా చెప్తూనున్నా కదా హార్స్ రీల్స్ వెళ్ళాలి హార్స్ రీల్స్ వెళ్ళాలని. బై ది వే ఇప్పుడు టైం కుదిరింది అండ్ ఇది ఆళ్ళగడ్డ అనమాట, బ్యాక్ సైడ్ అనిపించింది ఆళ్ళగడ్డ అండ్ ఇది బైపాస్ ఆళ్ళగడ్డ బైపాస్ అనమాట. అండ్ పురుగులు చూడండి ఎట్లున్నాయో, ఎట్లా చూడండి ఎలా ఉన్నాయో. అండ్ బైక్ కూడా చూపిస్తే ఎలా ఉన్నాయో చూపి చూడండి బైక్కి. అబ్బో కెమెరాకి చూడండి ఎట్లున్నా కెమెరాకి కూడా. అమ్మో క్లీన్ చేసుకోవాలా. బైక్ చూడండి ఎట్లున్నా, బైక్ కూడా మొత్తం అసలుకి దారుణంగా ఉన్నాయి. అసలుకి చూడండి పురుగులు ఎట్లా పడ్డాయో, ఆ రకంగా ఉంది అసలుకి. అండ్ ఇప్పుడే బ్యూటిఫుల్గా సూర్యుడు అయితే బయటకు వస్తున్నాడు, చాలా అందంగా ఉంది, సూపర్. ఇక్కడ నుంచి మైదుకూరు అయితే షాపింగ్ పెట్టాను అనమాట. సో మేబీ మైదుకూరు ఇక్కడ నుంచి 55 ఉంది, 44 మినిట్స్ చూపిస్తుంది ఎస్టిమేషన్ టైం. చూడాలి ఎంతలోపు కొట్టాలనేసి. ఇంకా నాన్ షాపే కొట్టేస్తా, ఆగేది అయితే ఉండదు. అనిగా మైలేజ్ మంచిగా ఇస్తుంది అలా ఇప్పుడు 2 or 3 days రైడ్. ఇంకా వెళ్ళిన తర్వాత ఎక్కడ మైండ్ మారుతా తెలీదు, ఎప్పుడు వచ్చేది తెలీదు, అంతే ఇంకా అన్నీ ప్యాక్ చేసుకెళ్తున్నా. మీ సపోర్ట్ లేదా నేను ఇంత చేయను, నాకు ఇంకా కావాలి మీ సపోర్టు, చాలా అంటే చాలా కావాలి సపోర్ట్ మీ సపోర్ట్ నాకు. సో నేను ఏది పడిపోయింది ఏదో పడింది నందు రెండు చెప్పండి అని బేట అని బేట. అండ్ మైదుకూరు ఇక్కడ నుంచి అంతా 8 కిలోమీటర్స్ అంతే ఉండేది. సో ఇంక ఇక్కడ టిఫిన్ చేసేసి బయలుదేరుదాం. ఇంకా చూద్దాం టైం ఎంత అవుతుంది అని. కన్ఫ్యూజన్లో ఉన్నది రైడ్ అయితే, కన్ఫ్యూజ్ రైడ్ అయితే అనమాట. దీని పేరు కన్ఫ్యూజ్ రైడ్ అని పెట్టేశారు. సో అటా ఇటా అనేది అర్థం కావట్లేదు. రెండు రూట్లు చెప్పాయి కదా, రెండు ప్లేసెస్ ఉన్నాయి, ఆ రెండు ప్లేస్ ఎట్లా అనేసి అర్థం కావట్లేదు. సో చూద్దాం. రైడ్లో సెకండ్ టోల్ గేట్ అనమాట. అంటే కడప వచ్చేసాను, కడప వచ్చాము ఇప్పుడే. ఇక్కడ నుంచి ఇంకా 122 కిలోమీటర్స్ ఉంది హార్స్ లీల్స్. సో డైరెక్ట్ హార్స్ లీల్స్ వెళ్తున్నా. 122 ఏంది వాటర్ కొడుతుంది బా, పాలు మిల్క్ వేను మొత్తం కూడా పాలు అలా పోతున్నాయి పాపం. చూడు ఎట్లా పోతున్నాయి పాపం, అలా చూడండి పాపం ఎట్లయిందో అది. ఒడే ఈడొకటి ఏంది స్వామి, ఇది ఆడొకటి పడ్డా ఈడొకటి పడింది. ఎవరే ఎవరే దారుణం వేసారు పాపం. ఏంది ఇది మరి ఇంత దారుణంగా ఉంది, చాలా డేంజర్ ఉంది రోడ్డు. వావ్ హార్స్ లీల్స్ దగ్గరలో ఉన్నాను. ఇక్కడ నుంచి నాకు ఒక 15 కిలోమీటర్స్ అంతే. అదే 15 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్స్ ఉంటాయి. సో మొత్తం ఘాట్ సెక్షనే. ఎంత రేంజ్ చూడాలి. టైం వచ్చేసి 122. బైక్ కూడా టోలేనా బా. ఇదే రూమ్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. నిజంగా చాలా సూపర్ ఉంది రూమ్ అయితే. అండ్ ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ హార్స్ లీల్స్ది. వెళ్దాం బయట, కొన్ని ఉన్నాయన్నమాట అడ్వెంచర్స్. అంటే ల్యాప్ 150 రూపీసా? ఇదెంత ఏడి 200? ఏటీవీ ట్రాకా? ఏటీవీ ట్రాక్ ఇట్స్ బిగేన్. వావ్ ఫస్ట్ ఇది ట్రాక్ ఇదేనా, ఇట్లా ల్యాప్ ఇట్లా వచ్చి ఓరే ఓరేని. ఏది బ్రేక్ ఇదేనా? సేమ్ స్కూటీ లెక్కనే కదా. అది ఎక్సలేటరా? ఓకే. చూడు బ్రో మళ్ళీ పైనుంచి పడవు కిందకి, నీ బైక్ నేను వేసుకోబోతా. అమ్మా
అయ్యా ఇంక నా వల్ల కాదు సామి ఇది. చూద్దాం ఇది వల్ల బెల్ట్ కట్టారు సేఫ్టీ అంటది. సైక్లింగ్ చేస్తున్నా వితౌట్ వీల్స్ అన్నమాట, వితౌట్ టైర్స్ పైన. ఎంత ఫీట్ ఇది? ఎంతనా? 20 ఫీట్ చేస్తున్నా అన్నమాట. అబ్బా ఫాస్ట్ ఒకలా రెడీ పడను కదా. వావ్. సో సూపర్ ఉంది కానీ భయం వేసింది అది సైక్లింగ్ చేసేసరికి. వావ్ రియల్లీ ఆసమ్ ఎక్స్పీరియన్స్. అయితే సన్సెట్ ఇప్పుడే అవుతుంది. సో బైక్స్ అన్నీ అక్కడ పార్క్ చేసాము అండ్ ఇదే వ్యూ పాయింట్ అన్నమాట. సన్సెట్ అండ్ సన్ రైజ్ వ్యూ పాయింట్ అంట చూడాలి. అండ్ అల్టిమేట్ ఉంది, చూపిస్తా వ్యూ ఒకసారి. అసలు ఉంది వ్యూ అయితే. వింటర్ సీజన్లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇదంతా కూడా ఫాగ్ వస్తుంది వింటర్లో, హైలైట్ ఉంటుంది. అబ్బో దాన్ని ఆడలేదు నేను పందిని. స్క్రాచ్ పడితే లేపు. పంది ఆడలేవాలా అసలు. అరే ఇబ్బా పంది బ్రో ఇది. పంది పడ్డాయా స్క్రాచెస్? పర్లేదు నా బండే పట్టేసి అసలు. ఓరే లేదు పోతా. లేదు స్లిప్ అయింది బ్రో. అడ జా ఇట్లా గాని తిరిగింది బ్రో. చలి మాత్రం స్టార్ట్ అయింది, ఫుల్గా స్టార్ట్ అయింది చలి అయితే. సీరియస్లీ హనీ కానీ కింద వేసాను ఆరు సీట్లో. ఏం కాలేదు. వ్యూస్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది. డెఫినెట్లీ విజిట్ చేయండి, కన్ఫామ్గా విజిట్ చేయండి. డిన్నర్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. సో రెడీ అయిందంట, వెళ్తున్నాను. అండ్ హోటల్ మాత్రం అట్లుంది. లాస్ట్ ఈ వీడియో ఎండింగ్లో నేను చూపిస్తాను వీడియో మొత్తం కూడా హోటల్ది చూడండి. అసలు బెస్ట్ అనమాట, చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. సో అంత చీకటి అయింది అనమాట, అవసరం ఉంది. అండ్ చలి లైట్గా ఉంది అనమాట, లైట్కి కాదు బాగానే ఉంది బయటకు వస్తే. మీరు కానీ హార్స్ లీల్స్ వస్తే డెఫినెట్లీ రండి, ఇక్కడ ఈ ప్లేస్ విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చేస్తున్నారు నెక్స్ట్ మంత్ కల్లా, మీరు వచ్చే టైం కల్లా ఒకవేళ వస్తే కనుక. ఇక్కడ ఫైర్ క్యాంప్ కూడా ఉంటుంది నైట్ టైము. సో అండ్ పిల్లలకి చిన్నపిల్లలకి ఆడడానికి ఆడుకోవడానికి గేమ్ జోను అండ్ చాలా ఉన్నాయి. అండ్ ఈ హోటల్ కూడా సీరియస్లీ చాలా పీస్ఫుల్గా ఉంది హోటల్ అయితే. అండ్ రూమ్స్ కూడా చాలా నీట్గా అండ్ సూపర్ ఉన్నాయి. చెప్పే కదా రేటింగ్ అయితే కనుక ఆల్మోస్ట్ 4 అంటున్నా, 5 to 4.5 ఇవ్వచ్చు అనమాట ఈ రేటింగ్. అంత బాగున్నాయి. అండ్ లొకేషన్ అయితే మీకు నైట్ టైం అంత కనిపించదు కానీ మార్నింగ్ చూడండి హైలైట్ ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళే మొత్తం కూడా ఇక్కడ ఉందన్నమాట మార్నింగ్. మనం వ్యూ పాయింట్కి అక్కడికి అవసరం లేదు, ఇక్కడ ఉందన్నమాట. వీళ్ళది కాటేజ్ ఉందన్నమాట సపరేటు. ఆ కాటేజ్ దగ్గర నుంచి కొంచెం ముందరకు వెళ్తే వీళ్ళదే ఉందన్నమాట ప్రాపర్టీస్. ఆ ప్లేస్ మాత్రం సూపర్ ఉంది. అండ్ ఇంకోటి ఇక్కడ లోటస్ ఫౌంటైన్ కూడా ఉంది, అది మార్నింగ్ చూపిస్తాను.
చెప్తున్నా కదండి, ఇక్కడ హోటల్ మొత్తం చాలా బాగుంది సార్, కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. అండ్ మన సబ్స్క్రైబర్స్కి డెఫినెట్లీ కంపల్సరీ మంచి ప్రైజ్కి ఇస్తాడు మన సబ్స్క్రైబర్స్. అంటే నా పేరు చెప్పేస్తే కనుక, ఆర్జిత్ ఇట్లా చెప్పేస్తే కనుక కంపల్సరీ రీజనబుల్ ప్రైస్కి ఇస్తాడు. జోను అన్నీ ఉన్నాయన్నమాట, వీళ్ళవి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు, అన్నీ రీజనబుల్ ప్రైజే. మంచిగా మంచిగా రిసీవ్ చేసుకుంటారు, సూపర్గా ఉంటుంది. అండ్ బాగుంది అబ్బా ప్లేస్ అయితే, పిచ్చి పిచ్చిగా నచ్చింది నాకు. అది ఏది ఉంటాం కదా ఊటీ అన్న కదా, ఆంధ్ర ఊటీ, నిజంగానే ఊటీలో ఉన్న ఫీల్ ఉంది ఈ హోటల్లో ఉంటే కనుక. మీరు కూడా అదే ఫీల్ అవుతారు ఈ హోటల్లో ఉంటే కనుక, ఊటీలో ఉన్నట్టే ఫీల్ అవుతారు. పిల్లలకైతే గేమ్ జోన్, ఎస్పెషల్లీ పక్కన గేమ్ జోన్ ఉంది. ఒక రకం చెప్పాలంటే వీకెండ్స్కి బెస్ట్ ప్లేస్, బెస్ట్ రిసార్ట్ అంటే చెప్పవచ్చు అంట. అండ్ ఈ హోటల్ది కూడా నేను ఒకటి వీడియో చూశాను, అది లాస్ట్లో పెడతాను చూడండి. ఈ వీడియో కాకుండా మళ్ళీ చూపిస్తాను వీడియో, అది సూపర్ ఉంది చూద్దాం. ముందైతే తిందాం, ఆకలి అవుతుంది, వచ్చిందంట ఫుడ్, వెళ్దాం ఫస్ట్. అండ్ ఇది రెస్టారెంట్, అది రూము, ఇది ఇట్లా ఇక్కడ ఇట్లా వెళ్తే రూమ్ అన్నమాట. సూపర్ ఉంది అసలు. మనము నిజంగా నేనైతే కనుక వేరే ప్లేస్కి వచ్చినట్లుంది నాకు అయితే. చూడండి చాలా బాగుంది, అంటే చేస్తున్నారు, ఆల్మోస్ట్ అయిపోయింది వర్క్ మొత్తం కూడా అనిపిస్తుంది. అండ్ సూపర్ ఇది అన్నమాట పరోటా, ఇది దాల్. బాగుందా? బాగుంది, మస్తు. చూస్తాం బాగుందా బాగలేదా. బాగుంది కదా, బాగుంది. ఏమంటే కొంచెం దీంట్లో కానీ లెమన్ కానీ పడిందంటే సూపర్ ఉంటుంది. రికమెండ్ చేస్తాం కంపల్సరీ, 100% రికమెండ్ చేస్తాం.